నమస్కారం ఉపప్రసాదం చూసిన ప్రసాద టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 739కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చ్ 3, 2020 టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. ఇప్పటివరకు నేను న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి క్షామి రెడ్మీ నోట్ 9 లాంచ్ ఈవెంట్ని అయితే క్యాన్సిల్ చేసింది. అంటే ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఫోన్ అయితే మనకి మార్చ్ 12 వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. కాకపోతే ఈసారి వీళ్ళు ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ ఈవెంట్లో తీసుకొని రాబోతున్నారు. తెలిసిందే కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని అయితే ఊపేస్తుంది. సో ఇప్పుడు దీన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని నార్మల్గా అయితే షామీ రెడ్మీ సిరీస్ అంటే మాత్రం చాలామందిని పిలుస్తుంటారు. కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. వాళ్ళ ఎంఐ ఫ్యాన్స్ కానీ మీడియా కానీ చాలామంది వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని షామీ నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక ఓపెన్ లెటర్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. సో నోట్ 9 సిరీస్ అయితే వీళ్ళు ఆఫ్లైన్లో లాంచ్ చేయట్లేదు. గ్రౌండ్ ఈవెంట్ అయితే ఉండదు. మార్చ్లో షామీ నుంచి ఎటువంటి గ్రౌండ్ ఈవెంట్స్ ఉండవు అని చెప్తున్నారు. సో వీళ్ళు ఒకవేళ లాంచ్ చేస్తే ఫోన్స్ అని వీళ్ళు ఆన్లైన్లో లాంచ్ చేస్తారు. సో మార్చ్ 12 ఆన్లైన్ లాంచ్ ఈవెంట్ ద్వారా మనం రెడ్మీ నోట్ 9 సిరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్స్ ప్రైజెస్ అంత, ఈ ఫోన్స్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ మనకి మార్చ్ 12 తెలుస్తాయి. అండ్ ఈ ఫోన్కి సంబంధించి ఒకటి బ్యాక్ లుక్ అయితే బయటకు వచ్చింది. బ్యాక్ సైడ్ నుంచి మనం చూసాం ఫోన్ని. ఇప్పుడు ఫ్రంట్ కూడా మనకు కనిపిస్తుంది. ఇది కూడా మనకి పంచ్ హోల్ కెమెరా అయితే వస్తుంది. సింగిల్ కెమెరా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్వేర్ షేప్లో 4 కెమెరాస్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఫోన్లో Snapdragon 720G ప్రాసెసర్ ఉండొచ్చు అని చెప్పేసి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూడాలి మరి ఏమేమి స్పెసిఫికేషన్స్తో వస్తున్నాయో. ఇవన్నీ ప్రజెంట్ రూమర్స్ అని నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ మనకి మార్చ్ 12 క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే లభిస్తాయి. ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు ఒక మెయిల్ అయితే వచ్చింది రియల్మీ నుంచి. రియల్మీ కూడా వాళ్ళ ఈవెంట్ అయితే క్యాన్సిల్ చేస్తుంది. మార్చ్ 5 రియల్మీ 6 ప్రో అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. అది కూడా వీళ్ళు నార్మల్గా అయితే గ్రౌండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అది ఇప్పుడు కరోనా వైరస్ ప్రాబ్లం వల్ల వీళ్ళు కరోనా వైరస్ కేసు ఒకటి న్యూఢిల్లీలో డిటెక్ట్ అయినట్టు వీళ్ళు చెప్తున్నారు. మీకు స్క్రీన్ మీద వేస్తాను, ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఏం పంపించారో. సో రియల్మీ కూడా వాళ్ళ లాంచ్ ఈవెంట్ అయితే క్యాన్సిల్ చేసింది. ఫోన్స్ అయితే మనకి మార్చ్ 5 లాంచ్ అయితే, కాకపోతే ఈవెంట్ ఆన్లైన్ జరుగుతుంది, ఆఫ్లైన్ కాదు. నెక్స్ట్ మనం వన్ప్లస్ నుంచి వన్ప్లస్ కొన్ని రోబోట్స్ అయితే తయారు చేస్తుంది. రోబోట్స్ ఏం చేస్తాయంటే స్నో బాల్స్ ఉంటాయి కదా మనకి మంచు బాల్స్ని, వాటిని ఇసిరేస్తూ ఉంటాయి అన్నమాట. ఎంత స్పీడ్లో ఇసిరేస్తాయి అంటే 120 mph స్పీడ్లో విసిరేస్తాయి అన్నమాట. ఇట్లా ఒక గేమ్ అయితే వీళ్ళు డిజైన్ చేశారు. ఇది ఎలా ఆపరేట్ చేస్తారంటే ఈ రోబోట్స్ని వీళ్ళు మొబైల్ ఫోన్స్తో ఆపరేట్ చేయబోతున్నారు. అది కూడా 5G పవర్డ్ మొబైల్ ఫోన్స్తో ఆపరేట్ చేయబోతున్నారు. రియల్గా 5G స్పీడ్ వీళ్ళు చెక్ చేయడానికి, రియల్ 5G ఎక్స్పీరియన్స్ యూజర్స్కి తీసుకురావడానికి ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నట్టు వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఈవెంట్ అయితే మార్చ్ 9 నుంచి మార్చ్ 12 వరకు జరుగుతుంది. 24 గంటలు ఉంటుంది డైలీ మీకు ఈవెంట్ అయితే జరుగుతుంది. ఈవెంట్ వచ్చేసరికి ఫిన్లాండ్లో జరుగుతుంది. అండ్ ఈవెంట్లో ఏం జరుగుతుందంటే కొన్ని రోబోట్స్ ఉంటాయి. కొంతమంది యూజర్స్కి కొన్ని రోబోట్స్ ఇస్తారు, ఇంకొంతమంది యూజర్స్కి అయితే కొన్ని రోబోట్స్ అయితే ఇస్తారు. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఈ స్నోబాల్స్ ఉంటాయి కదా ఇసిరేసుకోవాలన్నమాట. వాళ్ళు ఇసిరేస్తుంటే మీరు తప్పించుకోవాలి, మీరు ఇసిరేస్తుంటే వాళ్ళు తప్పించుకోవాలి. ఎవరికి ఎక్కువ స్నోబాల్స్ హిట్ అవుతాయి, ఎవరికి ఎక్కువ స్నోబాల్స్ తగులుతాయో, సో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్లయితే ఎవరు ఎక్కువ తప్పించుకుంటారో వాళ్ళు విన్నర్ అయినట్లు అన్నమాట. ఇట్లా ఒక గేమ్ అయితే డిజైన్ చేస్తారు 5G వీళ్ళు టెస్ట్ చేయడానికి. చూద్దాం మరి ఇది ఎలా వర్కౌట్ అవుతుందో. మనం మార్చ్ 9 వరకు వెయిట్ చేసి తెలుస్తుంది. ఇంకా OnePlus 8 సిరీస్ గురించి మాట్లాడుకుంటే OnePlus 8 సిరీస్ April మిడిల్లో రావచ్చు అని చెప్పేసి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నార్మల్గా అయితే మార్చ్ ఎండింగ్ కానీ April 1st week కానీ అనుకున్నాం. కాకపోతే టెక్ రాడర్స్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మార్చ్ మిడిల్లో మనం OnePlus 8 సిరీస్ చూడవచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈసారి 8 లైట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు 2020లో. అంటే మనకు OnePlus 8 ప్రోతో పాటు 8 లైట్ కూడా చూడవచ్చు. 8 లైట్ వస్తారు మీకు 20 నుంచి 30 వేల మధ్యలో తీసుకొని రావచ్చు. 25,000 పైనే ఉండొచ్చు OnePlus కాబట్టి. చూద్దాం OnePlus ఏం చేస్తుంది ఈసారి. ఈసారి అసలే వీళ్ళు వాటర్ రెసిస్టెంట్ తీసుకుంటున్నారు, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొని వస్తున్నారు. ఇవన్నీ ఇండికేషన్ మనకి ప్రైస్ ఇంకా పెరుగుతాయి చెప్పేసి ఇండికేషన్ అయితే ఇస్తున్నాయి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ 6 ప్రో ప్రైజెస్ రోజుకో లీక్ అవుతూ ఉన్నాయి. మనకి రోజుకొక లీక్స్ అన్ని రూమర్స్ అని బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో రూమర్ ఏంటంటే బడ్జెట్లో 90Hz డిస్ప్లే మీకు, అంటే 10,000 రూపాయల లోపు 90Hz డిస్ప్లే ఫస్ట్ రియల్మీ తీసుకురాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే రియల్మీ సిక్స్లో 90Hz డిస్ప్లే ఉంటుంది మీకు. ఇది ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ 9,999 రూపాయలు పెడతారని చెప్పేసి మాత్రం రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి రియల్మీ సిక్స్ ప్రో వచ్చేసరికి ఇది కూడా 90Hz డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది, ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది, Snapdragon 720G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి ప్రైస్ 13,999 రూపాయలు స్టార్ట్ అవుద్దని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇవన్నీ రూమర్సే. ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే మనకి ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి తెలుస్తే. మార్చ్ 5 అయితే ఈ ఫోన్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అంటే ఎల్లుండే లాంచ్ చేయబోతున్నారు. ఎల్లుండి మనకి వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ S5 ప్రో వీళ్ళు ఎప్పటి నుంచో ఈ ఫోన్ టీస్ట్ చేస్తున్నారు. పాపప్ కెమెరా ఫోన్ తీసుకొని వస్తాము, 10,000 రూపాయల లోపు పాపప్ కెమెరా ఫోన్ తీసుకొస్తామని చెప్పేసి.
సో వీళ్ళైతే ఈ ఫోన్ని మార్చి 6వ తారీఖు అయితే తీసుకొని రాబోతున్నారు. ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా ఈ ఫోన్ అయితే వీళ్ళు అమ్మబోతున్నట్లున్నారు. ఫ్లిప్కార్ట్లో దీనికి సంబంధించి టీజర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇది పాపప్ కెమెరా 16 మెగాపిక్సెల్ పాపప్ కెమెరాతో రాబోతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్తో రాబోతుంది. అండ్ మీడియాటెక్ P35 ప్రాసెసర్తో రాబోతుంది ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూద్దాం మరి ప్రైస్ ఎంత పెడతారు. ఇన్ఫినిక్స్ కాబట్టి 10,000 రూపాయల లోపల ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు వీళ్ళు. చూద్దాం మరి ఎంత ప్రైస్లో నేను తీసుకొని వస్తారు. నిశ్చయంగా నువ్వే నుంచి నువ్వే రెడ్ మ్యాజిక్ 5G ఫోన్ వీళ్ళు ఎప్పటి నుంచో టీజ్ చేస్తున్నారు. ఎట్టకేలకు దీని లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. మార్చి 12వ తారీఖు అయితే ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. చైనాలో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇది ఫస్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్తో రావడం. ఇది మానిటర్ అయితే ఓకే 144Hz, మొబైల్ ఫోన్కి 144Hz ఇప్పుడు మనకి అనవసరం. రీఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసి మాక్సిమం గేమ్స్ వేసి అసలు ఇప్పుడు లేవు. నువ్వే అయితే మనకి 144Hz రీఫ్రెష్ రేట్ తీసుకొని వస్తుంది. అండ్ దాంతోపాటు 16GB ర్యామ్ ఉండబోతుంది ఈ ఫోన్లో, హైయెస్ట్ ర్యామ్. అండ్ UFS 3.0 స్టోరేజ్తో వస్తుంది. 55W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్లుగా. 64MP మెయిన్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. సోనీ 686 సెన్సర్తో వస్తుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. మార్చి 12వ తారీఖు దీనికి సంబంధించి మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇంతకుముందు నువ్వే ఫోన్స్ అయితే ఇండియాకి అయితే తీసుకొని వచ్చింది గేమింగ్ ఫోన్, మరి ఈసారి తీసుకొస్తారు లేదో కొన్ని రోజులు వెయిట్ చేసి తెలుస్తుంది. నెక్స్ట్ మనకి బ్లాక్ షార్క్ నుంచి, బ్లాక్ షార్క్ కూడా ఒక గేమింగ్ ఫోన్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. బ్లాక్ షార్క్ 3 అండ్ బ్లాక్ షార్క్ 3 ప్రో అని చెప్పేసి 2 మోడల్స్ తీసుకురాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. 3కి 3 ప్రోకి డిస్ప్లేలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. బ్లాక్ షార్క్ 3 వచ్చేసరికి ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది, 6.67 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. బ్లాక్ షార్క్ 3 ప్రో వచ్చేసరికి 7.1 ఇంచ్ 2K డిస్ప్లేతో వస్తుంది, క్వాడ్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. 2 మీకు 90Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తున్నాయి. కాకపోతే బ్లాక్ షార్క్ కొన్ని టీజర్స్ అయితే రిలీజ్ చేస్తుంది. టీజర్ చూస్తే మనకి కొద్దిగా కామెడీగా అనిపిస్తుంది. నాకైతే ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా మనకు తెలియదు, కానీ వాయిస్ కమాండ్స్తో మనం గేమ్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు పబ్జీ లాంటి గేమ్ మీరు ఆడుతున్నారు అనుకోండి, మీరు షూట్ అంటే షూట్ చేస్తుంది క్యారెక్టర్, మీరు ఎయిమ్ని లాక్ చేయమంటే లాక్ చేస్తుంది, రీలోడ్ చేయమంటే రీలోడ్ చేస్తుంది. ఇట్లా వాయిస్ కమాండ్స్తో ఇవన్నీ వర్క్ అవుతాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ప్రాక్టికల్గా చూసుకుంటే మాత్రం మీరు గేమ్ ఆడేటప్పుడు అయితే ఇలాంటివన్నీ మ్యాక్సిమం పనిచేయవు. మనం నార్మల్గా చేతితో ఆడుతున్నప్పుడే మనకి కొద్ది కష్టం, మన మైండే మనం కంట్రోల్ చేయలేం. ఫస్ట్ మనం ఈ ఏ బటన్ నొక్కాలి, క్రౌచ్ అవ్వాలా, ప్రోన్ అవ్వాలా, రీలోడ్ చేయాలా, ఈ బటన్స్ మనకి మైండ్లో రిజిస్టర్ అయితే కానీ మనం వాటిని ప్రెస్ చేయలేం. మన హ్యాండ్స్ ఇది చూసుకుంటే మనకి ఏ సహాయంతో ఇవన్నీ చేస్తుంది, మన వాయిస్ కమాండ్స్ని రీడ్ చేయడం, మనం ఏదైతే చేయాలనుకుంటున్నా ఆ పని అదే చేయడం, ఇవన్నీ నా తెలిసి ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వు. చూడాలి మరి ఇది నిజంగానే వర్కౌట్ అయితే మాత్రం మనం గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. ఇట్లా పెట్టేసి ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు. వీళ్ళు టీజర్ చూసుకుంటే హాస్పిటల్లో ఒకళ్ళు బెడ్ మీద ఉన్నారు, కాళ్ళు చేతులు కూడా కదలలేని పరిస్థితులు ఉన్నా కానీ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ పెట్టేసి, ట్రైపాడ్లో పెట్టేసి ఫోన్ని. ఇట్లా ఒక టీజర్ రిలీజ్ చేస్తారు. నాకైతే చాలా నవ్వు వచ్చింది టీజర్ చూడగానే. చూద్దాం మరి ఏమవుతుందో. యాక్చువల్గా అయితే ఈ రోజే వీళ్ళు బ్లాక్ షార్క్ 3ని లాంచ్ చేస్తామన్నట్లుగా మనకి తెలిసింది, కానీ ఇంతవరకు దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. బ్లాక్ షార్క్ 3కి సంబంధించి రేపు మేబీ బ్లాక్ షార్క్ 3కి సంబంధించి మనకి పూర్తి వివరాలు తెలియచ్చు. నెక్స్ట్ వన్ వివో నుంచి వివో నెక్స్ట్ 3S అని చెప్పేసి ఒక ఫోన్ అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది వివో నుంచి, 865 ప్రాసెసర్తో వస్తుంది. వాటర్ఫాల్ డిజైన్లో వస్తుంది. కంప్లీట్గా సైడ్స్ మొత్తం మనకి కవర్ కనిపిస్తుంది. మనకి బటన్స్ ఏం కనిపించేట్లా మేబీ ప్రెజర్ సెన్సిటివ్ బటన్స్ అయితే వీళ్ళు యూస్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇన్ డిస్ప్లే కెమెరా ఇంతకుముందు మనకి టీచ్ చేశారు వివో ఎపెక్స్ కాన్సెప్ట్లో, కాకపోతే ఇది మాత్రం మనకి పాపప్ కెమెరాతో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఫ్రంట్ పాపప్ కెమెరా 16MP కెమెరాతో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64MP మెయిన్ కెమెరా, 13MP వైడ్ యాంగిల్ కెమెరా, 13MP టెలిఫోటో లెన్స్తో రాబోతున్నట్లుగా, 4250mAh బ్యాటరీతో రాబోతున్నట్లుగా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో రాబోతున్నట్లు ఈ ఫోన్కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి, ఎల్జీ సౌత్ కొరియాలో గూమి అనే ఒక ఏరియాలో ఒక సిటీ అది, సో దానిలో వాళ్ళ ఫ్యాక్టరీ అయితే వీళ్ళు క్లోజ్ చేశారు. ఎందుకంటే దానిలో ఒక వర్కర్కి కరోనా వైరస్ వచ్చినట్లు వీళ్ళు నిర్ధారించారు, అందుకే క్లోజ్ చేశారు. శాంసంగ్ కూడా సేమ్ గూమి ఏరియాలో సౌత్ కొరియాలో వాళ్ళ ఫ్యాక్టరీని కూడా క్లోజ్ చేసింది. వాళ్ళ ఫ్యాక్టరీలో కూడా ఒక వర్కర్కి కరోనా వైరస్ కన్ఫర్మ్ అయినట్లయితే వీళ్ళకి చెప్తున్నారు కేసు అయితే. అండ్ ఆ ఫ్యాక్టరీ శాంసంగ్ ఫ్యాక్టరీలో అయితే ఇంకా వాళ్ళు శాంసంగ్ జెడ్ ఫ్లిప్, శాంసంగ్ S20 సిరీస్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ సౌత్ కొరియాలో ఎక్కువగా కరోనా వైరస్ కేసెస్ వచ్చేసరికి గూమి ఏరియాలో అయితే రిజిస్టర్ అయితే అవుతూ ఉన్నాయి. సో అక్కడ ఫ్యాక్టరీస్ అయితే క్లోజ్ చేస్తున్నారు. అండ్ చాలా కంపెనీస్ గూగుల్, ట్విట్టర్ అండ్ కొన్ని కంపెనీస్ అయితే ఇంట్లోనే వర్కర్స్ని పనిచేయమని చెప్పేసి కంపెనీస్ అయితే చెప్తూ ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. 8,000 మంది ఎంప్లాయీస్ అయితే ఇంట్లో నుంచే పనిచేస్తున్నారు గూగుల్కి సంబంధించిన ఎంప్లాయీస్. ఏరియా వస్తారు ఐర్లాండ్లో, ఐర్లాండ్లో కూడా ఈ కరోనా వైరస్ ప్రాబ్లమ్ ఉన్న ఏరియాస్లో అయితే వర్కర్స్ అందరూ ఇంటి నుంచి వర్క్ చేస్తున్నారు. ట్విట్టర్ కూడా ఇదే పాలసీ అయితే ఫాలో అవుతుంది. చాలా కంపెనీస్ అయితే ఇదే పాలసీ ఫాలో అవుతున్నాయి. నిజమ ఒప్పో నుంచి ఒప్పో మార్చి 6వ తారీఖు ఒప్పో 5 నెక్స్ట్ లాంచ్ అయిపోయిన విషయం తెలిసింది. అండ్ దాంతోపాటు వీళ్ళు ఒప్పో వాచ్ని కూడా తీసుకోబోయిన విషయం తెలిసిందే. అండ్ ఈ వాచ్ చూస్తే మనకి ఫస్ట్ టైం ఒక వాటర్ఫాల్ డిజైన్లో మనం వాచ్ స్క్రీన్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఈ వాచ్ వీళ్ళు ఫస్ట్ టైం టీజ్ చేశారు మార్చి 6వ తారీఖు రాబోతున్నట్లుగా. అండ్ కాలింగ్ ఫీచర్ కూడా మనకు కనిపిస్తుంది. ఫోన్ కాల్ వస్తే మనం లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు.
ఆ ఫీచర్ కూడా రిలీజ్ చేశారు ఈ పోస్టర్లో అయితే. నెక్స్ట్ మనకి అమెరికన్ కోర్టులు అయితే యాపిల్ మీద ఫైన్ అయితే విధించినాయి. $500 మిలియన్ వరకు యాపిల్కి అయితే ఇప్పుడు లాస్ రాబోతుంది. మీకు తెలిసింది యాపిల్ ఇంతకుముందు ఐఫోన్స్, పాత ఐఫోన్స్ 6, 6S, 6S Plus, 7, 7 Plus ఇవన్నీ మనకి పాత ఫోన్స్ అన్నిటికీ అప్డేట్స్ ఇచ్చి వాటిని స్లో డౌన్ చేశారు. సో కొంతమంది యూజర్స్ అయితే అమెరికాలో కోర్టులో కేసు అయితే వేశారు. సో కోర్టు అయితే తీర్పు ఏమిచ్చిందంటే ప్రతి యూజర్కి ఎవరైతే యాపిల్ 6, 6S, 6S Plus, ఐఫోన్ ఎస్సీ 7, 7 Plus ఈ ఫోన్స్ అని వాడుతున్నారో అది కూడా December 2017 కంటే ముందు కొనాలి. ఆ నెలలో కానీ దానికంటే ముందు కొన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆ యూజర్స్ అన్నిటికీ $25 వీళ్ళు చెల్లించమని చెప్పేసి తీర్పు అయితే ఇచ్చింది. ప్రతి యూజర్కి $25 చెల్లించాలంటే $1,830 యాపిల్ ప్రతి యూజర్స్కే చెల్లించాల్సి ఉంటుంది. ఇష్యూ మనకి యాపిల్ నుంచి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా విజిట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విజిట్ వాళ్ళకి చాలా హెల్ప్ అయినట్లు చెప్తున్నారు. ఇండియాలో రీటైల్ స్టోర్స్ ఏర్పాటు చేయడానికి ట్రంప్ చాలా వరకు మాకు హెల్ప్ చేశారని చెప్పేసి టిమ్ కుక్ అయితే చెప్తున్నారు. తెలిసిందే యాపిల్ ఇండియాలో రీటైల్ స్టోర్స్ ఏర్పాటు చేయడానికి ఎప్పటి నుంచి ఇండియన్ గవర్నమెంట్ చుట్టూ తిరుగుతుంది. అండ్ ఫైనల్గా అయితే 2021 వీళ్ళు యాపిల్ ఫస్ట్ రీటైల్ స్టోర్ అయితే ఇండియాలో అయితే ఏర్పాటు చేయబోతున్నట్లు ఇంతకుముందు కూడా చెప్పారు. నిజమా హువావే నుంచి హువావే గూగుల్కి ఆల్టర్నేట్గా చాలా వరకు చేంజెస్ చేసుకుంటూ పోతున్న విషయం తెలిసిందే. గూగుల్ మ్యాప్ ప్లేస్లో టామ్టామ్ మ్యాప్స్ అని వాటిని తీసుకొని వచ్చారు. ప్లే స్టోర్ ప్లేస్లో ఒక యాప్ స్టోర్ని వీళ్ళు తీసుకొని వచ్చుకున్నారు. ఇప్పుడు గూగుల్ సెర్చ్ ప్లేస్లో వీళ్ళు హువావే సెర్చ్ అని చెప్పేసి ఒక సెర్చ్ ఇంజిన్ అయితే తయారు చేయబోతున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. చూడాలి మరి వీళ్ళు ఎక్కడ దాకా తీసుకుని వెళ్తారు ఇష్యూని. అండ్ ఫైనల్స్ మనకి ఐకూ నుంచి ఐకూ 3 రేపు సేల్కి అయితే రాబోతుంది. రేపు 12:00 ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్కి అయితే రాబోతుంది. అండ్ ఈ రోజు అయితే నేను ఐకూ 3 గివ్ అవే వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో తెలిసిన అక్కడ నుంచి మీరు ఇది ఓపెన్ చేయండి. వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చి లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్, ఇంప్రూవ్మెంట్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ షిమ్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.